Uttar Niyojakavargam Paridhi 48వ వార్డు శ్రీనివాస్ నగర్ శ్రీకృష్ణాలయం వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, మెట్లు, డ్రైన్లు మరియు పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంకల కవితతో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. 48వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావులు మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో నూతన రోడ్లు, కాలువలు, మెట్లు నిర్మాణం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకురాగా వార్డు డెవలప్మెంట్లో నిధులు మంజూరు చేశారన్నారు. బీజేపీ నాయకులు గంకల అప్పారావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించకూడదని, ప్రజల సొమ్ముతో చేస్తున్న అభివృద్ధి పనులను గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఉండాలన్నారు. గణపతి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా యావత్తి జాన వాహనాలు కూలి భూములు పడుకోవడం మళ్ళీ కదా అదియో పాద్యం సమర్పయామాద్యం సమర్పయామాజిని చోదక స్నానం పంచాము స్నానం సమర్పయామి కాలానంతర శుద్ధాజిని సమర్పయామి వస్త్రం సమర్పయ వస్త్రాలు మాత్రం సమర్పయామి ఇది భోజపై పూజయామి కాయన కపిలాయన కదిగిన కాయన లంబోదరా సత్యం మేఘాతి సహితమని నా యోజితం ప్రియ మంగళ దీపం వైలోకం జిగరాభమచ్చా దీపం ప్రేష్యామి దేవాయ పరమాత్మే త్రాహిమాన్ నరకం ఘోర దివ్యం జ్యోతి నమోస్తు దేవ దేవతాభ్యుల్ పబ్బకైత్యమ్మ సుమారు అనేక రోజుల నుంచి ఈ 24/7 వాటర్ లైన్ ప్రాబ్లం వల్ల, అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఏదైతే కృష్ణ మందిరం మరియు వినాయక టెంపుల్ రెండు మధ్యలో చాలా ఇబ్బంది, అంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి పైకి వెళ్లే వాళ్ళు చాలా మంది, దగ్గర దగ్గర ఒక 5,000-10,000 ఇల్లులు పైన ఉన్నాయి కాబట్టి మాకు ఉన్నదంతా కూడా 2 అడుగులు 3 అడుగులు ప్లేసే కాబట్టి దీన్ని చక్కగా 20 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించి మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ఒకవైపు అయితే 48వ వార్డు ప్రజలు చక్కగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఈరోజు మా కృషితో, అంటే మా కృషి అంటే మా మిస్సెస్ కార్పొరేటర్గా ఆవిడ కృషితో ఈరోజు చక్కగా ఈ కొండవాళ్ళ ప్రాంతాలకి అనేక రకమైన నిధులు సుమారు దగ్గర దగ్గర టోటల్ అంతా కలిపి వేసుకుంటే దగ్గర 15-16 కోట్లు వరకు ఇప్పటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో సుమారు 31 వరకు కంప్లీట్ అవుతుంది. అలాగే సుమారు ఇంకొక మొన్న 12 వరకు శాంక్షన్ పెట్టాము. అలాగే మరొక 13 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి 98వ వార్డులో కూడా ఈ వార్డుని 48వ వార్డుని ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని మా భార్య భర్తల ధ్యేయం. రాత్రి పగలు గుడ్ మార్నింగ్ గంకల అని ప్రోగ్రాం పెట్టి రోజు నేను వార్డులోకి వెళ్ళడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా సరే గుడ్ మార్నింగ్ గంకల ప్రోగ్రామ్కి ఎవరైనా వినతిపత్రం ఇవ్వడం కానీ లేదంటే ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ సమస్యను వెంటనే క్లియర్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతూ ధన్యవాదాలు. మరి ఈ రోజు మీ ముందు ఇలా నేను మాట్లాడుతున్నానంటే 48వ వార్డు ప్రజలందరూ అభిమానం అని నేను భావిస్తున్నాను. భావించడమే కాకుండా నేను కార్పొరేటర్గా మరి కౌన్సిల్లో కూర్చున్నానంటే మా వార్డు ప్రజల యొక్క అభిమానం, మామే చూపించిన అభిమానానికి మరి మేము కూడా వార్డు అభివృద్ధి మా కొండవాళ్ళ ప్రాంతం అదంతానా, మరి కొండవాళ్ళ ప్రాంతం అంతా పేద ప్రజలు నివసిస్తున్నారు, మరి అలాంటి వారికి మరి అభివృద్ధి అనేది మా వార్డు అభివృద్ధి. ఇప్పుడు 98 వార్డుల్లో మా వార్డు సింగిల్గా గెలిచింది బీజేపీ వార్డు. మరి అలాంటి ప్రజలందరూ మామే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు కాబట్టి మరి వారికి వారి అభివృద్ధి మాకు ముఖ్య ధ్యేయం. మరి
ఈ వార్డు అభివృద్ధిలో భాగంగానే మరి ఈరోజు 20 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అనేది చేశాము. మరి ఇక ముందు కూడా ఇంకా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.